పరిస్థితులు ఆర్బీఐ నుంచి ఉంటే మనం మాత్రం ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి రికార్డు నెలకొల్పే సార్ ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకునే విషయంలో ఆల్ టైమ్ రికార్డ్ మీరు నెలకొల్పినటువంటి రికార్డు మీకు డెఫినెట్గా ఒక అవార్డు ఒక ఫ్రేమ్ కట్టించి మీకు ఇవ్వాల్సిందే మీ కార్యాలయంలో చక్కగా మీరు గాడ్కి అలాంటి తీసుకోవచ్చు అదేవిధంగా పెద్ద రాష్ట్రాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే కేవలం తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వెస్ట్ బెంగాల్ ఆరు వేల ఐదు వందల కోట్లు మధ్యప్రదేశ్ ఆరు వేల కోట్లు గుజరాత్ కేవలం ఐదు వేల ఐదు వందల కోట్లు బీహార్ వెనుకబడినటువంటి రాష్ట్రం వాళ్ళు కేవలం నాలుగు వేల కోట్లు ఇంకొక పొరుగు రాష్ట్రం అయినటువంటి ఛత్తీస్గఢ్ కేవలం మూడు వేల కోట్లు ఇట్లా చూస్తే మన రాష్ట్రం కంటే చాలా తక్కువగా దక్షిణాది రాష్ట్రం కేరళ కేవలం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత విచ్చలవిడిగా ఇవాళ దేశంలో ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయలేదు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోలేదు అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసంలో అంటే ఫస్ట్ మంత్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి నెల ఏప్రిల్లో ఫస్ట్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది కూడా మనం మన రాష్ట్రమే ఏప్రిల్ ఐదో తేదీన ఫస్ట్ ఈ ఆర్బీఐ మంగళవారం ఈ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఆప్షన్ ఆర్బీఐ దగ్గర జరిగితే ఫస్ట్ పట్టుకుని వెళ్ళింది ఆర్బీఐ దగ్గరికి మూడు వేల కోట్ల రూపాయలతో బోనీ కొట్టారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బోనీ కూడా మీదే అసలు ఆ మంగళవారం ఏ ఒక్క రాష్ట్రం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళలేదండి ఎవడైనా ఏదో ఎలా ఉందంటే ఉదయాన్నే మనం దుకాణం ఎత్తి అసలు ఏమీ వ్యాపారం మొదలు పెట్టకుండానే రూపాయి కూడా సంపాదించకుండానే దుకాణం ఎదురు నుంచి అయ్యా ధర్మం చేయండి అంటే ఎలా ఉంటుంది అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా సిగ్గుపడాలి కదా మనందరం కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రానికి అవసరం లేని రోజున దేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా ఆర్బీఐ దగ్గరికి బొచ్చ పట్టుకుని వెళ్ళని రోజున జగన్మోహన్ రెడ్డి గారు తయారైపోయారండి ఫస్ట్ మంగళవారం ఏప్రిల్ ఫిఫ్త్ అంత అవసరమే వచ్చిందండి ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ వీకే వెళ్ళిపోతారా మీరు అప్పు కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఆ వారం దేశంలో ఏ ఇతర రాష్ట్రమైనా అప్పు కోసం వెళ్ళారా వెళ్ళలేదు కదా అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి ఎందుకు పట్టింది కాబట్టి దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్బిఐ నివేదికల్లో ఉన్నటువంటి అంశాలే నేను ఇవాళ మీ ముందు ఉంచుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నిస్తున్నా ఎందుకంత అవసరం వచ్చింది మిగతా రాష్ట్రాలకి లేనంత అవసరం మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది పోనీ డబ్బంతా తీసుకొచ్చి మీరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారంటే అది లేదు కదా ఇవాళ గత పది రోజులుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మనం అనేక రకాలైనటువంటి చిత్రాలు చూస్తూ ఉన్నాం మునిగిపోయినటువంటి జగనన్న కాలనీలు ఉన్నాం గుంటలమయం అయిపోయి మునిగిపోయినటువంటి రోడ్లు చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రాజెక్టుల దగ్గర నియంత్రించలేనటువంటి వరదలు చూస్తూ ఉన్నావు కాబట్టి ఎక్కడా కూడా మీరు పైసా దేనికి ఖర్చు చేయలేదు కదా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో దేశంలోనే అప్పులు చేయటంలో ఆర్బీఐ నుంచి ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి మీరు ఇవాళ ఆ డబ్బంతా ఏం చేస్తా ఉన్నారో ఎవరికి తెలీదు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఏమన్నా విచ్చలవిడిగా ఇస్తా ఉన్నారా మీరు చెప్తున్నట్టు అది లేదు కదా అమ్మఒడీ కార్యక్రమం మీ బటన్లన్నీ కూడా ఉత్తుత్తి బటన్లుగా మారిపోయినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆ పదమూడు వేల రూపాయల్లో కూడా ఇప్పటికీ సగానికి సగం ఇవ్వలేదు కదా చాలా మంది తల్లులకి ఆరు వేలు ఏడు వేలు ఆ రకంగా